మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ బంగారు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి జీవోల ప్రకారం వేతనాల సిగ్గు సిగ్గు కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకొని పాలకులను గద్దెదించుదాం దూలం శ్రీనివాస్ ఎస్సీకేఎస్ మరియు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకై పోరుబాటలో భాగంగా ఎస్సీకేఎస్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యం చేసిన అగ్రిమెంట్లోని మిగిలిన అంశాలను వెంటనే అమలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్లో జీవో నెంబర్ 22ను విడుదల చేసిన సంవత్సరాలు గడుస్తున్నా నేటికి దానిని గెజెట్ చేయకుండా కార్మికుల పొట్టలు కొడుతుంది అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడకపోవడం ఏమిటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంట్రాక్ట్ కార్మికులంటే ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతుంది ఖాళీ క్వార్టర్లు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను వెంటనే గెజెట్ చేయకుండా చేయకుంటే రాబోయే ఎన్నికల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఓట్లకు పాలకులు రావద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆదివారం సంత నుంచి సూపర్ బజార్ సివిల్ ఆఫీస్ రాజీవ్ చౌక్ ర్యాలీ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గంధం రవి పెద్ద లచ్చన్న కోడి స్వరూప రాజేశ్వరి రూపాలక్ష్మి విజయ్ రాజేందర్ అరుణ్ వెంకటస్వామి వెంకటేష్ శ్రీకాంత్ హనుమంతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు సిఐటిగా మేము పోరాటాన్ని మొదలుపెట్టాం. పోరుబాటలో భాగంగా ఈరోజు మందవారి శ్రీరాంపూరు రామకృష్ణపూర్ కార్మికులతోని ర్యాలీ కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఏదైతే పాలకులు మా ఓట్ల కొరకు అత్తారో ఈరోజు మా ఓట్లతో గద్దెనెక్కుతారో ఆ ఓట్లకు రావద్దు, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచకుండా అని మేము హెచ్చరిస్తున్నాం. మేము రానియం కూడా ఈరోజు కార్మిక వర్గం అంతా ఆకలితో అడమలిస్తుంది, తీవ్రమైన పనిభారం పెరుగుతుంది, కనీసం ఉండడానికి కూడా ఖాళీ క్వార్టర్స్ ఇవ్వకుండా ఇలా కుళ్ళ పేరుతో ఈరోజు చాలామంది కార్మికులు ఆవేదనకు గురై ఉండడానికి చిన్న గుర్స కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఖాళీ క్వార్టర్స్ 20,000 ఖాళీ క్వార్టర్స్ మన సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో ఉన్నాయి. మన మందవారి ఆర్కేపీలో కలిపి 500 క్వార్టర్స్ ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దర్జాగా సింగరేణికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా కబ్జా చేసి ఉంటారు. ఈరోజు కార్మికులు ఉంటే మాత్రం వాళ్ళను పనులకెళ్ళి ఆపడం, వాళ్ళని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టడం చాలా దారుణంగా జరుగుతుంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ కూడా ఖాళీ క్వార్టర్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇవ్వాలని, లేకపోతే రాబోయే రోజులు ఈ పోరాటాలు చాలా ఉధృతం చేస్తామని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సింగరేణి యజమానానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు దూలం శ్రీనివాసు. నేను కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు.